హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. ఐపీఎల్ ముగిశాక కూడా ఈ ఛాంపియన్ గురించి చర్చ జరుగుతోంది. టీమిండియా ఫ్యూచర్ క్యాప్టెన్ల లిస్టులోనూ పాండ్యా పేరు వినిపిస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా గుజరాత్ టైటాన్స్ను పాండ్యా విజేతగా నిలబెట్టాడు. అంతేకాదు బ్యాటర్గా బౌలర్గా తనదైన మ్యాజిక్ చేశాడు. కూల్గా కనిపిస్తూనే విజయాల మూత మోగించాడు. క్యాప్టెన్సీ విషయంలో ధోనీనే రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఛాన్స్ దొరికినప్పుడల్లా పాండ్యానే చెప్పుకున్నాడు. నిజానికి 2016లో ధోని క్యాప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి హార్దిక్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఓ 3 మ్యాచ్లు ఆడగానే మహీకి పాండ్యా మీద నమ్మకం పెరిగిపోయింది. టీమిండియాలో ఆల్రౌండర్గా సెటిల్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో పాండ్యా ఒకే ఓవర్లో 21 పరుగులు ఇచ్చాడు. అయితే ధోని ఒక్క మాట కూడా అనలేదు. పాండ్యాను కమాన్ కమాన్ అంటూ ప్రోత్సహించాడు. ఒత్తిడికి లోనవ్వకుండా చూశాడు. అందుకే మహీ మద్దతును ఈ ఆల్రౌండర్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. ధోని క్యాప్టెన్సీలో ఆడటమే తన కెరీర్కు ఉపయోగపడిందంటున్నాడు. 2016లోనే తనలోని పవన్ను మహీ గుర్తించాడని చెప్పుకొచ్చాడు. అయితే ఫిట్నెస్ సమస్యలతో టీమిండియాకు పాండ్యా కొంతకాలం దూరమయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్లో తడాకా చూపించాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలిగాడు. మొత్తానికి ఐపీఎల్ 15వ సీజన్తో పాండ్యా మళ్లీ ట్రాక్ ఎక్కాడు.